పెంచిన బస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కడప జిల్లా పోర్మామల పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసనతో ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్, పట్టణ కార్యదర్శి పిడుగు మాస్తాన్లు మాట్లాడుతూ ఆర్టీసీ ఛార్జీలు పెంపుతో 2,000 కోట్ల రూపాయలు ప్రజలపై అదనపు భారం మోపారని వారు ఆరోపించారు. డీజిల్ సెస్ పేరిట 2.5 నెలల్లో 2 సార్లు పెంచడంపై వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కేశవ, చెన్నయ్య, సఫా, చాంద్ బాషా, సుబ్బు, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పూర్మామిల్ల ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర మరి రాస్తా రోకు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు మరి బస్సు ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వం అధికంగా పెంచడాన్ని బట్టి ఈరోజు మరి చాలా ప్రజలు ఆవేదన చెందుతూ ఉన్నారు. 2 నెలల్లోనే 2 సార్లు ఈరోజు బస్సు ఛార్జీలు పెంచడం జరిగింది. ఇప్పుడు మొన్నటికి మొన్న బస్సు ఛార్జీలు పెంచాడు. ఈరోజు 30 కిలోమీటర్ దారిన తర్వాత 10 రూపాయలు తర్వాత మరి ఎక్కువగా మరి పెంచడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ఇబ్బంది కష్ట సమయాల్లో కూడా ఈ ఛార్జీలు పెంచడం అనేది చాలా దౌర్భాగ్య పరిస్థితి. చాలా రాష్ట్ర ప్రజలు